सीमांध्र राजकीय दलारीलु पारिश्रामिकवेत्तलु अंदरू कलिसि तुंडिकि मोदलुपेट्टडं शुरू चेशारु। इन्नि रोजुलु ग्रेटर हैदराबाद नि ड्यूटी चेयालनि लेकपोते दीनि मीद प्रत्येक अधिकारालु कावालनि रकरकाल కొండిలతోటి కేంద్ర ప్రభుత్వం దగ్గర బార్గనింగ్ చేయడానికి సీమాంధ్ర రాజకీయవేత్తలు పార్శామికవేత్తలు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం అనుకున్నాం వీళ్ళేందంటే హైదరాబాద్ చుట్టూ మరి వీళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మన భూములన్నింటిని వీళ్ళు కబ్జాలతో లేక తక్కువ ధరలతో కొనుక్కొని వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఈ హైదరాబాద్నే కేంద్రం కావాలని తమ ఆధీనంలో గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం అనుకున్నాం। కానీ వీళ్ళ యొక్క విషయం ఒక హైదరాబాద్ మీదనే కాదు వాళ్ళకు దొరికే ప్రతి అవకాశాన్ని తెలంగాణ రాకుంటా అడ్డుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఒక దగ్గరనే మనం హైదరాబాద్ మాదే హైదరాబాద్ సిర్ఫ్ అమారాని మనము తెలంగాణ ప్రజనికి హైదరాబాద్ లో పుట్టిన బిడ్డలుగా మనం దీని మీద గట్టి పోరాటం చేస్తుంటే దాని నుంచి పక్కదారి పట్టించుకోవడానికి పట్టించడానికి మరో రకంగా కొద్ది రోజులు బొగ్గు గన్నులు మావాటా కావాలని బొగ్గు గన్నుల మీద ఇక్కడ పిట్టల రవీంద్ర గారు చాలా వివరంగా దాని మీద మాట్లాడారు। ఒక పక్కంగా బొగ్గు గన్నులు మా పర్సెంట్ మాకు కావాలని ఈ రోజు ఇప్పుడే మరి శ్రీధర్ దేశపాండే గారు చెప్పినట్టు భద్రాచలం ఉనగాల మరి ఇవన్నీ కావాలని అట్లే శ్రీశైలం మెడమగట్టు కూడా శ్రీశైలానికి కృష్ణా నదికి యువతలి పక్కంత మరి తెలంగాణలో అటు మహబూబ్ నగర్ నల్గొండ ప్రాంతంలో ఉన్న భూభాగం కూడా ఈరోజు మా ఆధీనంలో కావాలని సీమాంధ్ర నాయకత్వం సీమాంధ్ర రాజకీయ నాయకులు బార్గనింగ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ దారి మానసికమైన వాళ్ళ దారి మళ్ళించుకోవడానికి ఒక ప్రయత్నము చేస్తా ఉన్నారు। కానీ అది క్లియర్గా జియోగ్రఫికల్గా మనందరికీ తెలుసు చరిత్ర తెలిసిన వాడికి తెలుసు మరి ఎడమగట్టుగా కృష్ణాతో యువతల భాగం ఉన్నంత భూభాగం అంతా తెలంగాణ ప్రాంతంలో ఉన్నదని తెలుసు। ఈవెన్ నాగార్జున సాగర్ ఏదైతే సాగర్ ఆయకట్టులో ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టిన భూభాగం అంతా కూడా అది తెలంగాణ ప్రాంతమే। ఈరోజు వాళ్ళ సౌలభ్యం కొరకు నాగార్జున సాగర్కి అవతల భాగంలో ఉన్న విజయపురి సౌత్ గుంటూరు జిల్లాలో పెట్టుకొని మరి ఆ నాగార్జున సాగర్లో ముంపుకు గురైన చాలా గ్రామాలు అవతల భాగంలో ఉన్న అడవిలో ప్రాంతాలలో ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఇప్పటికీ కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితుల్లో అయినప్పటికీ వాళ్ళు ఓచుకొని అలా బలవంతంగా మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అందరికీ చరిత్ర తెలిసిన విద్యార్థులుగా నాయకులుగా మరి ఉద్యోగులుగా మనందరికీ తెలిసిందే। కానీ ఇది ఈ కాంగ్రెస్ ఈ సీమాంధ్రులో ఈ తొండి వ్యవహారం చేయడం అనేది ఇది మళ్ళీ ముందుకు తీసుకొస్తా ఉన్నారు। దీన్ని వాళ్ళది ఏమైనా గోక్కోవడం ఒకటే వాళ్ళకు మరి కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకేయాలనే ఒక కుటిల నీతితోటి ఈరోజు సీమాంధ్ర నాయకత్వము ఉన్నది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలుగా లేకపోతే తెలంగాణ జేఏసీ యావత్తు తెలంగాణ ప్రజానికము మనము దానికి మరి అడ్డుగా ఉంటూ మన పోరాటాన్ని మన యొక్క పోరాట పట్టుమని చూపించి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను। దానివల్లనే కేంద్ర ప్రభుత్వం భయపడి ఒక అడుగు వెనక్కి వేయడం జరుగుతుంది। ఇందులో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని దళారులుగా పనిచేసే మంత్రులు కూడా ఆంధ్ర సీమాంధ్ర పారిశ్రామికవేత్తల డబ్బులు సంచులకు లొంగుడు అయినటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈరోజు లీకేజీల మీద లీకేజీలు ఇచ్చి మనల్ని మభ్య పెట్టడానికి మనలో అలజడి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు। మనం చెప్తా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యులుగా ఉన్నటువంటి మంత్రులు గాని మంత్రులారా మీరు ఆలోచించండి ఇప్పటికే మా తెలంగాణ ప్రజలు తెలంగాణలో మరి ఇప్పటికీ చాలా మంది 1000కి పైగా మంది ఆత్మహత్యలతోటి మరి మనం ఉన్నటువంటి పరిస్థితి మరి ఇది మీకు కనపడతలేదా ఇంకా మేము మమ్మల్ని అయోమయంలోకి దించి మమ్మల్ని ఎక్కడికి మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడానికి పురుగొడుతున్నారా ఇవి ఆత్మహత్యలు కావు ప్రభుత్వ హత్యలే మీరు మమ్మల్ని హత్య చేస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ తెలియజేస్తున్నాం। కాబట్టి మిత్రులారా మనము ఈ కీలకమైన సందర్భంలో మరొకసారి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి అడుగడుగున కీలక దశలో కూడా మనం ఒక మలుపు తీసుకురావడం కొరకు అవేర్నెస్ సభలు సదస్సులను నిర్వహించడము మనము పాటిస్తా ఉన్నాం। అందులో భాగంగానే ఈరోజు తాకట్టు పెడుతున్నటువంటి మాకు కావాలని మరొక దగ్గరంగా పోలవరం అంటున్నాం ఎవరైనా గిరిజనులు వాళ్ళను ముంచడానికి మాతో కలిసి ఉండమంటే ఎవరైనా ఉంటారా పోలవరం కడితే దాని వెనకాల ఉన్న భూభాగంలో ఉన్నట్టు ఆదివాసీలు గిరిజనులందరూ కూడా
ఆ తండాలు లేకపోతే ఆదివాసి గూడేలు అవన్నీ ఆ పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయి మరి మరి వాళ్ళు అగమ్యగోచరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఒక ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నది, నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అందులో మునిగిపోయిన గ్రామాలకు కనీసం ఇప్పటికీ తాగడానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఆ గ్రామాలు అక్కడ కొట్టుకులాడుతూ ఉన్నాయి. మరి అదే పరిస్థితి రేపు పోలవరం కడితే కూడా మరి అక్కడ ఉన్న ఆదివాసీల గూడాలు వాళ్ళకి తిండి లేక తిప్పలేక మరి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఊర్లో గ్రామాలు దాంట్లో ఆ నీటిలో కూడిపోతే వాళ్ళ జీవన విధానం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ బతకాల, మరి అట్లాంటి ఆ గ్రామాలను మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళ నీళ్ళలో ముంచడానికి ఇవ్వండి అని కోరుకోవడమేది. ఇది ఒక వాళ్ళ యొక్క విషము ప్రయోగాన్ని ఈరోజు సీమాంధ్ర రాజకీయ నాయకులు కానీ లేకపోతే సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనము అలర్ట్ గా ఉండి ఈరోజు ఈ ఉద్యమాన్ని మరి కోదండరామ్ గారు, మల్లపల్లి లక్ష్మయ్య గారు మరి టోటల్ గా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక గొప్పతనం అది. మనము అలర్ట్ గా ఉండి మన ఉద్యమాన్ని సంపూర్ణమైన తెలంగాణ మరి సంపూర్ణమైన 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ, భద్రాచలంతో కూడిన తెలంగాణ, మునగాలతో కూడిన తెలంగాణ మనం సాధించడానికి ఈ భవిష్యత్తు పోరాటంలో మరి మరోసారి పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడేటట్టుంది. కానీ దానికి మనందరం కూడా సమాయత్తం కావాలని తెలంగాణ విద్యావంతుల వేదిక మరి దానికి ముందుంటుందని మనందరం పాల్గొనాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశంలో ఉన్నందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు తెలంగాణ విద్యావంతుల వేదిక నగర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.